హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా హౌస్ టూర్ చేసి చూపిస్తాను. ఓకేనా, రండి. ఎల్లారు వాంగ, ఆల్వేస్ రావద్దు రా. మొత్తానికి నా కొత్త హౌస్ టూర్ బాగుంటుంది. ఇదేంటంటే ఈ ఇంట్లో కొన్న నేను ప్రతి చిన్ని వస్తువు, ఈవెన్ ఒక స్పూన్ దగ్గర నుంచి అన్నీ కొత్తగా కొనుక్కోవడం జరిగింది. ఓకేనా, చూపిస్తారండి. ఇది మొత్తానికి వచ్చేసి ఇది ఒక 2BHK హౌస్. కదిలి తొందరగా కొంది. అక్కడ ఏంటంటే ఇది ఒక 2BHK హౌస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఒక 500 రూపీస్ పెట్టి పైది కొన్నా. ఇది వచ్చేసి ఒక 1000 రూపీస్ ఎంత అయింది బెడ్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఓకే, రే ఇది గ్రీన్ చెఫ్ కుక్కర్ అంట. 2300 ఎంత పడింది ఇది, దీని వల్ల తీసుకున్నా. ప్రస్తుతానికి ఏంటంటే చాలామంది అంటున్నారు ఏంటంటే పిల్లలకు బయట ఫుడ్ పెట్టద్దు, బయట ఫుడ్ పెట్టద్దు అని. నేను కూడా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మంచి ఒక అమ్మాయిని ఎవరైనా పర్మిషన్ పెట్టుకుందామని ప్లాన్లో ఉన్నా. కాకపోతే రాజుగారి మూడో పిల్లలం వచ్చింది, రాజుగారి మూడో సెటప్ వచ్చింది అంటారు. కొంచెం భయం అనేది ఏంటంటే కనుక ఇంకా అలాంటి సాహసం అయితే ఏం చేయలేదు. ప్రస్తుతానికి అయితే కనుక ఈ ఎక్స్పో నేను కవర్ కూడా ఉన్నాను. ఇది వచ్చేసి 230 మొత్తం పడింది. ఓన్లీ ఎక్స్ కాబట్టి 170 అంట. సో నా చిన్ని అర్థం. దీంతో పాటుగా నా కిచెన్ చూపిస్తారండి. కింద చూట ఇదేంటంటే ఇది ఒక చిన్ని స్టవ్ తీసుకున్నాను. ఇది దీని కాస్ట్ ఎంత పడింది, 1300 రూపాయలు దాని కాస్ట్ పడింది. వచ్చేసి ఇది నా కిచెన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా ఐటమ్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 100 రూపాయలు ఎంత పడింది ఇది కాస్ట్, 100 రూపాయలు. చూడండి చిన్నగా ఇది కూడా కొంచెం కాస్ట్లీ. మొత్తానికి ఇది నా కిచెన్ బాగానే ఉందా. సో ఇది బా, ఇవన్నీ కూడా కొత్త కొత్త అన్నీ నిన్నే తీసుకున్నా, మొత్తం నిన్నే. చపాతులు ఇవన్నీ చేస్తానో లేదో తెలియదు కానీ కొరడానికి అయితే అన్నీ కొన్నా. నాకు ఏమేమి అవసరం అని. సో నేను కూడా తొందరలోనే ఒక ఫుడ్ ఛానల్ చూసి వంట ఛానల్స్. లైటింగ్స్ అయితే ఎక్కడ లేదు ప్రజెంట్, ఏంటంటే లైట్ లేదు. సో లైట్ లేకపోవడం వల్ల కొంచెం నిలబడుతుంది. మొత్తానికి అయితే ఇందులో ఏంటంటే 2 బెడ్రూమ్స్, 1 హాలు, 2 బాత్రూమ్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇది వచ్చేసి నా బాత్రూమ్. నేను చూస్తావా బాత్రూమ్ టూ ఉంటుంది, మర్చిపోయాను మనమే చూసారు కానీ. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, బాగుంది. నిజంగా అయితే కనుక చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నా వీడియోస్లో పిల్లలు ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రైట్ చేస్తున్న పాయింట్, పిల్లల్ని అడ్డా పెట్టుకుని వీడియో చేస్తున్నానంట, ఏమన్నా మాట్లాడతారా అయ్యా. సో ఈ వీడియోకి అయితే ఏ పిల్లల్ని చూపించుకోదలుచుకోలేదు నేను. సో మేము మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మేబీ నాకైతే లేదు. నాకు పిల్లల్ని ఇష్టమా లేదనేది నా పర్సనల్ థింగ్, నా లైఫ్ నా పర్సనల్ థింగ్. ఓకేనా, దానికి ఎవరికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఏంటంటే నా కొత్త హౌస్ టూర్ ఇది, 2BHK హౌస్. స్వాతి ఉన్నది ఏంటంటే 1BHK హౌస్. చిన్ని రూమ్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్ ఈ రూమ్కి చాలా తేడా ఉంటుంది, మీరు తర్వాత చూద్దరు. ఇట్లా మొత్తానికి అయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అట్లా అక్కడెక్కడ నేను చూపించాను కలిసి ఎక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నా. బాత్రూమ్లో వచ్చేసి బాగా ఉండేది ఏదైనా ఉందంటే బ్రహ్మాండంగా కదులుంటే సాగు. పపాయా సోప్ ఇదొకటే వింతగా ఉంది, అంత మించి ఏం లేదు. పద తొందరగా నా కెమెరా మెన్ ఎవరైనా కూడా వచ్చు, ఎందుకంటే ఒక వీడియో తీసి పెడతాను. తనకి ఇంకా ఛానల్ లేదు, తన ఛానల్ తొందరగా వస్తుంది. ఓకేనా, ఇంకేమున్నాయి చూపించడానికి. ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ చూపించే ముందుగా హే డస్ట్బిన్ ఏంటి, దేవుడి ప్రదేశంలో పెట్టారు. 430 రూపాయలు అంట. బాబు నీకోసం ప్రేమతో 10 రూపాయలు తగ్గిస్తున్నా అని చెప్పాడు అన్నారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటుంది
అరే రే ఇల్లంతా చెత్త కుప్పలానే పెట్టారు, దీన్ని స్పెషల్గా ఎక్కడ పెట్టాలి? ఎందుకైనా మంచిది. సరే ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ బాబు ఇక్కడ అడిగడం లేదు. ఓకే మొత్తానికి ఏంటంటే ఇంకా నాడులో స్పెషల్గా చూసుకోవాల్సింది, ఇది ఒక కాయిన్స్ రూమ్ అయిపోయింది. షాప్ తిన్న ప్రతిసారి ఏంటంటే వాళ్ళు చిల్లర 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 పడేస్తారు. సో అదంతా చేసే కుక్కలాగా అయిపోయింది. మా వరం మేము మొన్న వచ్చేసి ఇది ఏంటంటే దానిమ్మ పండు తీసుకొచ్చాం, అది కుళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం, నాకైనా మా వరంకైనా. సో నాలుగు దానిమ్మలు ఏమన్నాయి, బత్తాయి చూస్తూ అవుతున్నాను అనుకో, రోజుకో గ్లాసు పెద్ద పెద్ద గ్లాసు, ఎందుకంటే బ్లడ్ వచ్చి బాగా కలర్ వచ్చి మంచి స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. అది ఏమంటారు నన్ను ఏమోసం చేశారు, సపరేట్ అటాచ్డ్ వాటర్ లేదు పండుగనికి పద్ధతి ఒక పాడు ఏది లేకుండా. సో మొత్తానికి అయితే కనుక చెత్తపూడి లింగాల బోర్డు లింగం అనేది ఏంటంటే బ్యాగ్ కూడా కొత్తది కొనుక్కున్నా, మొన్నే బాగుందా బ్యాగ్ డోర్ కూడా ఏం చెప్పకూడదు. ఫ్రిడ్జ్ డోర్ చేసే వ్యూస్ వచ్చినాయంట, బ్యాగ్ డోర్ చేస్తే రాబోయింది జరిగింది. మొత్తానికి ఇది నా కొత్త హౌస్. మా డాక్టర్ మంతెర సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే ఒక నాలుగు వెజ్జెస్ తీసుకొచ్చాను, కూరగాయలు తీసుకొచ్చాను, ప్రస్తుతానికి అవి కుళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి. సో నాకు కూరగాయలు అయితే చాలా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్లు ఉంటాయి, వాటితో ఏం చేయాలి నేను తర్వాత చెప్పండి. నిన్న మొన్న అయితే కనుక బంగాళదుంపలు తెచ్చాను, కింద మీరు చూసుకున్నట్లయితే కొన్ని బంగాళదుంపలు కూడా ఉన్నాయి. 6:44 దగ్గర ఏదో శబ్దాలు వచ్చినాయి, 3:36 దగ్గర ఇవి వచ్చేసి పారాషూట్టు ఇదేంటి, ఎందుకు తీసుకొచ్చినా తెలియదు. ఇక్కడ చూడు అమూల్ బట్టర్ అంట, కొంచెం దూరం పోకే మనమే అమూల్ బట్టర్ ఎందుకు తెచ్చారో కూడా తెలియదు. అమూల్ బట్టర్ అయితే తీసుకువచ్చినా వంట చేర్చా, వంట చేసి వంట వీడియోలు పెడతా బయట కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా, కరిగిపోతుంది ఇది ఫ్రిడ్జ్ లేక. సెకండ్ హ్యాండ్ ఎవరు ఫ్రిడ్జ్ ఉంటుంది తీసుకోవాలి తొందరగా, ఈ నెల డబ్బులు చాలా ఖర్చు పెట్టేశాను మీకే. సో ఫైనలీ దిస్ ఈజ్ మై రూమ్, దిస్ ఈజ్ మై హౌస్. కావండి ఇంకోసారి చూపించాను, చాలా ఉన్నాయి పెద్ద పెద్ద నిత్తలే ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఈ మధ్య అమ్మ జీవితం నిండు జీవితాన్ని రెండు సుఖాలు వచ్చినట్టుంది, బాగుంది మొత్తానికి అయితే. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా చాలా అపోహలు ఉన్నాయి జనాల మీద, చాలా చాలా బాదం పప్పులు ఉన్నాయి, కొన్ని బాదం పప్పులు వేసుకున్నాను. బాదం పప్పులు తింటే హెల్త్కి మంచిదా జుట్టుకు మంచిదా? బొచ్చు బాగా వచ్చిపోతుంది బాగా, ఆలోచనలు ఎక్కువై. సో ఈ మధ్య బాదం తింటున్నా బాగా, మర్చిపోయినా దీన్ని కూడా రెండు వందలు పెట్టండి. ఈ హౌస్ మొత్తం మీద ఏదైనా పాత్ర ఉందంటే అది నా పాత్రలు ఇంకా ఒకటి పాత్రలు నేను ఫోకస్ చేస్తాను ఇది రా. సో ఫైనలీ ఇది నా హౌస్, ఏం చెప్పాలి, చాలా రెంట్ చెప్పాలి చీప్ చాలా చీప్గా దొరికింది. సో ఈ హౌస్కి వచ్చేసి నేను 7,000 వరకు రెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ అడ్వాన్స్గా 16,000 ఏదో పే చేసేసాను. మొత్తానికి అలా వైకుంఠపురములాగా ఇలా జరిగిపోయింది. మొత్తానికి దయచేసి ఎక్కడైనా సరే ఏది మీ ఊహకొద్ది మీరు ఊహించుకోవద్దు. సో ఏదైనా ఉంటే అన్ని అప్డేట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది, సరేనా? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి కెమెరా టైమింగ్ ఎంత అయిందో చూసుకుంటా, 8 నిమిషాలు అయిందని నాకు తెలిసి. ఓ ఇంకొక నిమిషం ఎక్కువ రెస్ట్ అయింది, 9 నిమిషాలు ఎంత అయింది. సో ఇది నా కొత్త ఇల్లు, ఎలా ఉందో కింద కామెంట్లు చెప్పాలని ప్లీజ్ చెప్పండి. ఓకేనా? టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై, సీ యూ.